ఇతని వల్ల కాదు, ఇతని వల్ల న్యూసెన్స్ మనకి అని చెప్పి అదే ఎమ్మెల్యేలు అదే వాళ్ళు కంటిన్యూతో వచ్చారు. కనుక మరి మీరెందుకు మారారు అంటే ఐ హ్యావ్ టు హెడ్ ది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఒక మూవీ తీస్తున్నారు లక్ష్మీస్ ఎన్టీఆర్ అని, బాలకృష్ణ హీరోగా ఒక సినిమా తీస్తున్నారు కథానాయకుడు అని. కథానాయకుడు సినిమాలో మీరు విలన్గా కనిపించబోతున్నారు అనేది ఇప్పుడు వినిపిస్తున్నమాట ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. సో మిమ్మల్ని విలన్గా చూపిస్తే కథానాయకుడు సినిమాలో మీరేం చేయబోతున్నారు? నేను బ్లేడర్లో సంప్రదించు. ఏమిటి, బ్రతికున్న వాళ్ళ మీద సినిమా తీసేటప్పుడు వాళ్ళని సంప్రదించకుండా వాళ్ళ సినిమాలు అవి తీస్తే ఊరుకూరు ఆగిపోతాయి. రీసెంట్లీ థాకరు మీద సినిమా తీశారు బాంబేలో, తీస్తే ఎవరో పోయి కంప్లైంట్ చేస్తే ఆపేశారు తీరే సెన్సార్ బోర్డు వాళ్ళు. కనుక నా ప్లేడర్లు ఆ పని మీద ఉన్నారు, నా ప్లేడర్లకు అప్పచెప్పేసేది. నేను ప్లేడర్నైనా 40 ఏళ్ళు అయిపోయింది వదిలేసి ఇప్పుడు ఎందుకు నాకెందుకు అని వాళ్ళని మీరు ఆ పని చూసుకోండి అని చెప్పి వాళ్ళకి వాళ్ళు ఏ సలహా చెప్తే ఆ సలహా. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ ఒక ట్వీట్ చేశాడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపోటుదారుడు, అలాగే ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ ఇప్పుడు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు, ఇప్పుడు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్కి వెన్నుపోటు పొడుస్తారు జాగ్రత్త అంటూ ఒక ట్వీట్ చేశారు. దీనిపై మీ కామెంట్ ఏంటి? తప్పు. ఆయన మా ఫ్యామిలీ హిస్టరీ తెలియదు, మా హిస్టరీ తెలియదు. నా కుమారుడు మనోహర్ అనే ఆయన స్పీకర్గా ఇండియాలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు, మొత్తం ఇండియన్స్ అంతా